రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జగిత్యాలలో దీప్తి హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే సొంత చెల్లి చందన దీప్తిని హత్య చేసినటువంటి ఉదంతం అందరినీ కలవరపెట్టినటువంటి అంశం ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు చూడలను సిద్ధంగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ మీకు తెలిసిందే రెండు రోజుల నుంచి దీనికి సంబంధించి కంటిన్యూస్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి సో సొంత చెల్లి అక్కని అసలు ఎటువంటి బాధ కనికరం లేకుండా చంపేయడం అనేది అసలు ఈ మానవీయ విలువలు ఎక్కడ పోతున్నాయని అనిపిస్తుంది ఏమంటారా దీనిపైన మీరు అసలు చాలా బాధాకరమైన విషయం అండి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నదానికి ఇలాంటి సంఘటనలు మరింత ఇది నిజం కాబోసు అనిపించేలాగా ఉంటాయి మానవ సంబంధాల్లో ఉండవలసిన మానవీయత కానీ కుటుంబాల్లో ఉండాల్సిన సుహృద్భావం కానీ పోయి కేవలం నా ఇష్టం నా కోరిక నా విలాసం నా వినోదం కేవలం తన స్వార్థం మాత్రమే నా స్వార్థం మాత్రమే ముఖ్యము అనుకునే కొంతమంది వ్యక్తులు ఇలా అనుకోవడానికి ఊతాన్ని ఇచ్చేలాగా చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఇక్కడ గా మనం చూసుకుంటే కోరుట్ల కేసులో తల్లిదండ్రులు కొంత ఆ అమ్మాయి పట్ల అజాగ్రత్తగా ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే అవునన్నా కాదన్నా పేరెంట్స్ బాధ్యత వహించాలని నేను అనట్లేదు పేరెంట్స్ వల్లే ఈ అమ్మాయి ఇలా అయ్యిందని నేను అనట్లేదు కానీ ఎక్కడో పర్యవేక్షణ లోపం అయితే జరిగింది ఆ ఇప్పుడు ఇది ఉదంతం జరిగాక బయటకు వచ్చిన విషయాలు ఏంటి అంటే ఈ అమ్మాయి అసలు సెకండ్ ఇయర్ లోనే డీటైన్ అయింది అని కాలేజీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డీటైన్ అయ్యి కానీ తల్లిదండ్రులకు చెప్పుకోకుండా తల్లిదండ్రులకి చెప్తే ఎక్కడ వచ్చి ఇంట్లో ఉండమంటారో అది కంప్లీట్ చేసుకోమని ఎక్కడ ఫోర్స్ చేస్తారో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా నేను రోజు కాలేజీకి వెళ్తున్నాను అని మభ్యపెట్టి పెట్టి ఇంట్లో వాళ్ళని అంటే కాలేజీ నుంచి వస్తుంది కదా మేమ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వస్తుంది రాకుండా ఎంతసేపు అండి ఇవాళ ఇలా చెయ్యాలి అనేంత మానసికంగా సిద్ధపడిన వాళ్ళు ఇంకెన్ని చేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇది ఏదో సడన్ గా జరిగిన విషయం కాదు సడన్ గా ఎవ్వరు ఇట్లాంటి వాటికి పాల్పడరు వాళ్ళల్లో మార్పులు కొంచెం 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 ఒక చిన్న విషయం దగ్గర తల్లిదండ్రులు మ్యానుపులేట్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి అది తల్లిదండ్రులు అనుకోండి ఆ మ్యానుపులేషన్ వల్లనే వీళ్ళకి వాళ్ళు కావాలనుకున్న సాధించుకున్నారనుకోండి ఆ ప్లెజర్ ఉండ చూసారా అది ప్రపంచాన్ని జయించినంత సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళకి కానీ ఆ సంతోషంలో మేము చేస్తుంది తప్పు నేను నన్ను నమ్మిన తల్లిదండ్రులు నేను మోసం చేస్తున్నాను దీనివల్ల నాకు భవిష్యత్తులో నేను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటివి ఏమీ వాళ్ళకి అంచనాకు రావు ఇందులోనే తల్లిదండ్రుల లోపం ఎంత వరకు కనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా ఓ రిలేషన్షిప్ వాల్యూస్ అనేది పిల్లలకి కూడా నేర్పించుతూ ఉండాలి కదా తల్లిదండ్రుల బాధ్యత కదా ఆ వాల్యూస్ ఉండేటప్పుడు డెఫినెట్ గా మనం పని చేయడానికి ఇబ్బంది పడతాము తల్లిదండ్రులు నేర్పించాలి కరెక్టే కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఎవరో కొంతమంది విషయంలో తప్పితే ఏ తల్లిదండ్రులు పిల్లలు బాగుపడద్దు అని అనుకోరు పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు బాగుండాలనే మంచి కాన్వెంట్లో చదివిస్తారు వాళ్ళకి శక్తికి మించిందైనా వాళ్ళు ఏ బట్టలు అడిగితే ఆ బట్టలు ఇస్తారు ఏ తిండి అడిగితే ఆ తిండి పెడతారు ఏ కాలేజీ అంటే ఆ కాలేజీ చేర్పిస్తుంది ఇప్పుడు నాకు పలానా కాలేజీలో చదువుకుంటాను అని అంటే మా స్తోమత లేదు అంటే వీళ్ళు నిరాహార దీక్షలు చేసి సాధించుకున్న పిల్లలను చూసాం మనం ఈ సాధించుకున్న పిల్లలు వల్ల సత్ఫలితాలు వచ్చినప్పుడు సంతోషమే కానీ అది వాళ్ళ పెంకి బుద్ధి వల్ల జరిగింది అంటే మటుకు వాళ్ళు ఇంకా ఇంకా నాశనం చేయడానికే ఆ సంఘటన దారితీస్తారు తప్పితే వేరే కాదు అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత అని నేర్పించగలుగుతారు ఇవాళ మన సొసైటీలో మన సమాజంలో బయట ఎన్ని విచ్ఛిన్నకర శక్తులు పనిచేస్తున్నాయి ఎగ్జాంపుల్ మొబైల్ ఫోను అలాగే డ్రింకు ఆడపిల్ల లేదు మగపిల్లలు లేదు అక్కడ ఏ బ్యారియర్స్ లేవు చాలా సమానత్వం అక్కడ చాలా సమానత్వం సాధించేశారు వాళ్ళు అబ్బాయి తాగినట్టు సిగరెట్ తాగడం అబ్బాయి తాగినట్టు మందు కొట్టడం బార్కెళ్ళడం పబ్కెళ్ళడం ఇదంతా ఏంటి అంటే మేము చాలా సాధించేశాము మేము మొత్తం ఇద్దరి మధ్యలో సరిహద్దులు చెరిపేసాము అనేంత ధీమా ధైర్యం వచ్చేస్తుంది సరే అలా వెళ్ళిన వాళ్ళందరూ ఇలా హత్యలు చేస్తారని కాదు నా ఉద్దేశం నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ చుట్టూ వాతావరణం ఇంత ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మానవీయ విలువలు నేర్పితే మటుకు వాళ్ళ మీద ఆ ప్రభావం పడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లలు ఈ విధంగా తయారవ్వడానికే ఎక్కువ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి మన చుట్టూ కానీ వాటిని దాటుకుని వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు మా అమ్మాయిది ఏం తప్పు లేదు ఆ అబ్బాయి అట్లా ప్రేరేపించాడు మానిపులేట్ చేశాడు అందుకే జరిగింది అంతే అంటారు తల్లిదండ్రులు కాకి పిల్లలు కాకి ముద్దు కదా అసలు అలా అనుకోని మనస్తత్వం గనక వాళ్ళ తండ్రికి ఉంటే గనక ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు విషయం ఎవరో ఒకళ్ళు చెప్పకుండా ఉండరు ఈ అమ్మాయి సక్రమంగా లేదు అని పెట్టింది తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులు కూడా అమాయకంగా డబ్బులు సంపాదించాలనే యావలో వాళ్ళకి నగలు చేయించి పెట్టారు కదా వాళ్ళ నాన్న ఆ నగలు చేయించాలి అనే దాని మీద ఉన్న శ్రద్ధ మంచి కాలేజీలో చేర్పించాలని ఉన్న దాంట్లో శ్రద్ధ కానీ ఈ అమ్మాయి మానసికంగా ఏ విధంగా ఉంది ఎవరితో స్నేహం చేస్తుంది ఇదివరకు ఎలా ఉండేదంటే పిల్లలు ఎవరన్నా మన పిల్లల స్నేహితులు టెన్త్ లోపు ఇంటికి వస్తారు కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు స్నేహితులు ఇంటికి రావట్లేదు వీళ్ళు బయట బయటే మాట్లాడుకుంటున్నారు ఈ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకి మంచి సంబంధాలు ఉండేవి మాట్లాడుకోవటాలు ఉండేవి కనీసం రోలిల్ని మద్దలు చెప్పుకున్నట్టు కనీసం బాధలన్న చెప్పుకుంటా ఉండే వాళ్ళు ఇంతకు ముందు కనీసం ఆ పిల్లలు ఏం చేస్తున్నారో ఈ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలిసేది ఇప్పుడు అలా లేకోకుండా అసలు పూర్తిగా అసలు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఉంటున్నారు ఎవరితో కలుస్తున్నారు ఎవరితో సినిమాలు చూస్తున్నారు అనే సంగతి తల్లిదండ్రులకు తెలియదు ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా మా పిల్లలు బాగానే ఉన్నారు అనుకుంటారు దీనికి ఒక మంచి ఉదాహరణ మీకు లో పట్టుబడినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు వస్తారు కౌన్సిలింగ్ దగ్గరికి అక్కడ మా అబ్బాయి అలాంటి వాడు కాదండి మా అబ్బాయి అసలు చేయడండి పోలీసులు ఏదో కావాలని తీసుకొచ్చారు అంటే వాళ్ళకి అప్పుడు ఫోన్ తీసి ఆ వీడియో చూపిస్తే అప్పుడు ఏడుస్తారు వాళ్ళు కనీసం ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటన్నా అబ్జర్వేషన్ కూడా అబ్జర్వేషన్ కూడా లేదు ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఫోన్ ఒక ఇంట్లో ఉండే మనుషులకి లాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మీకు అంతంత పర్సనల్స్ ఏముంటాయి అంత రహస్యాలు ఏముంటాయి మీకు ఎంత ఒక వ్యక్తిని పూర్తి వ్యక్తిగతంగా ఏమనంటే మా ఇండివిజువాలిటీ మా ఫ్రీడమ్ ఫ్రీడమ్ మాట్లాడుతున్నారు కదా ఈ ఫ్రీడము ఇండివిజువాలిటీ అన్నీ టూ మచ్ అయిపోయినప్పుడు టూ పర్సనల్ అయిపోయినప్పుడు వాళ్ళ మనస్తత్వాల్లో కూడా నేను నాకు నాకు నేనే రాజుని అనే ఒక గర్వం వచ్చేసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా వాళ్ళ సంతోషము వాళ్ళ సుఖము చుట్టూ ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేరు వాళ్ళు ఒక్క నిమిషం నెట్ పని చేయకపోతే తట్టుకోలేరు వాళ్ళు ఒక్క ఐదు రూపాయలు జేబులో డబ్బులు లేకపోతే తట్టుకోలేరు క్షణాల మీద కావాలి మాకు ఈ మెంటాలిటీస్ డెవలప్ అయిపోయిన తర్వాత అక్కేంటి చెల్లి ఏంటి ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఆ లవర్ తోటి వెళ్ళిపోవటానికి ఒట్టిగా వెళ్ళిపోతే వాళ్ళ అక్కను చంపక్కర్లేదు నగలు తీసుకెళ్లాలి డబ్బులు అనుకుంది కాబట్టి చంపాల్సి వచ్చింది అసలు నగలు డబ్బులు లేకుండా వీళ్ళకి ప్రేమ నిలబడదా అసలు దీన్ని ప్రేమ అంటారా ఇది ప్రేమ కాదు కావాలి బతకటానికి ఆ నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు లేవు ఇద్దరం కలిసి పని చేసుకుందాం ఇద్దరం కలిసి బతుకుదాం ఇది కదా జీవితం అంటే అలా కాకుండా లవ్ జిహాద్ పిచ్చి మాట్లాడి ఇక్కడ ఏమి లేదు డబ్బు జిహాదే ఉంది ఇక్కడ లవ్ జిహాద్ కాదు ఇది మనీ జిహాద్ ఇది ఈ మనీ జిహాద్ లో బడి అతను ఈ అమ్మాయిని మేబీ మబ్బి పెట్టి ఉండొచ్చు కానీ నా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఈ డబ్బులు సంపాదించటం కోసం మా మీద ఎంత ప్రేమ చూపించారు కన్నందుకు కదా ఇంత చేశారు ప్రేమించినందుకు ఇవన్నీ కావాలని అడుగుతున్నాడు అంటే ఆ ప్రేమ కరెక్టా ఈ ప్రేమ కరెక్టా అని ఆలోచించుకోలేని తెలివితేటలు ఏం తెలివితేటలు అండి అవి స్టిల్ ఇప్పటికీ ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇంట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇంకొక అమ్మాయి జైలు పాలు కాకూడదు అని తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ వేదన చూస్తే ఏమనిపిస్తుంది అసలు అమ్మాయి తప్పు చేసింది కాదండి ఇక్కడ కావాల్సింది ఏంటి మీకు గాని నాకు గానీ పర్సనల్ గా అమ్మాయితో ఏమీ విభేదాలు లేవు కదా నేరం చేసింది ఈ నేరానికి శిక్ష కావాలా అక్కర్లేదా పక్క వాళ్ళ మీద తోసేసి మా అమ్మాయి తప్పులేదు మా అమ్మాయి నేరం చేయలేదు అంటే ఎట్లా కుదురుతుంది అంటే అతనే నేరం చేశాడనా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమంటది ఈ అమ్మాయి నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నా డబ్బులు తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను మనం బతుకుదామని మా అబ్బాయిని మోసం చేసిందని వాళ్ళమ్మ అంటే అలా కాదు కదా ఇక్కడ ఇద్దరు నేరస్తులే ఈ నేర మనస్తత్వం ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు ఇది ఆ క్షణానికి ఆ క్షణం వచ్చింది కాదు వీళ్ళల్లో వీళ్ళకి కో అపరిమితమైన కోరికలు జల్సాలు అనుభవించాలి జీవితం ఉన్నది అనుభవించడానికే ఒక లక్ష్యం లేదు చదువు లేదు హత్య చేస్తే దొరికిపోతాం ఈ రోజుల్లో ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నా కూడా డెఫినెట్ గా దొరికిపోతారు చేయగలిగారు అంటే అప్పటికే వాళ్ళిద్దరు మద్యం తీసుకొని ఉన్నారు చేదో ఒకటి అప్పుడు వాళ్ళ ఆలోచన అసలు విచక్షణ జ్ఞానం కోల్పోతారు ఒక పశు ప్రభుత్వం వచ్చేస్తుంది వాళ్ళకి అప్పుడు కనిపించేది ఏంటి వాళ్ళ మైండ్ లో ప్రోగ్రామింగ్ ఏం జరిగింది అక్కన ఎట్లయినా ఏ మార్చి డబ్బులు నగలు తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోయి మేమిద్దరం సుఖంగా సంతోషంగా బతకాలి మా సుఖ సంతోషాలకు ఇంకెవరు అడ్డు రాకూడదు ఇదే ప్రోగ్రామింగ్ జరిగింది వాళ్ళ మైండ్లో కానీ ఈ ఈ స్క్రీన్ ప్లేలో వాళ్ళక్క మెలకు వస్తుంది వాళ్ళక్క చూస్తుంది చూస్తుంది అడ్డం పడుతుంది అనే జ్ఞానం పని చేయలేదు అక్కడ పని చేయక వీళ్ళు వెళ్దాం అనుకున్న దానికి ఆమె ఆటంకం చెప్పింది కాబట్టి ఆమెను అడ్డు తొలగించుకోవాలి అక్కడికి ఈ అడ్డు తొలగించుకునే ప్రాసెస్లో నేను ఒక నేరం చేస్తున్నాను ఈ నేరానికి శిక్ష ఉంటుంది అనే ఆలోచన లేదు పైగా అసలు ఇవాళ సెల్ ఫోన్ చేతిలో ఉన్న తర్వాత అండి మనం ఎక్కడున్నాము అనేది మనకన్నా గుర్తుంటుందో లేదో కానీ ఫోన్ పట్టేస్తుంది కదా నేరాలను పట్టుకోవడం అంత ఈజీ అయిపోయింది ఇవాళ అయితే ఫైనల్ అసలు నేరం చేసినటువంటి అమ్మాయిని సేవ్ చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల మైండ్ సెట్ని ఎలా చూస్తాం అదే ఒక కూతురు ఎలాగో చచ్చిపోయింది ఇంకో కూతురు ఆ కూతురు కూడా లేకపోతే ఎట్లా పైగా వీళ్ళ గుడ్డి ప్రేమ ఏమనిపిస్తుంది అంటే మా అమ్మాయి అయితే మంచిదే మా అమ్మాయిని ఎట్లా అతను మ్యానిపులేట్ చేశాడు అని అనుకుంటం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు ఒక కూతురు చనిపోయింది ఒక కూతురు తప్పు చేసింది జైలుకి శిక్ష పడవలసిందే అది ఏ శిక్ష అయినా సరే మరి కొంతమంది మాట్లాడతారు కదా ఒక బాయ్ ఫ్రెండ్ ద్వారా అమ్మాయి గనక చనిపోతే వాడిని ఉరితీయాలి అంటారు మరి మీ అమ్మాయిని ఉరితీయాలి అసలు ఉరితీయడం అని అడగడం డిమాండ్ తప్పు కానీ నేను తప్పనే అంటా కానీ మరి మీకు వేరే బిడ్డను ఉరితియాలి అని అనేటప్పుడు సొంత మీ సొంత బిడ్డను ఉరితి ఇయ్యాలని ఎందుకు మాట్లాడరు చేసి ఉండుంటే డెఫినెట్ గా అది అందుకని ఎవ్వరు చేసినా నేరం నేరమే ఊరి శిక్షల పరిష్కారం కాదు ఇక్కడ విద్యా విధానంలో నుంచి మార్పులు రావాలి మన సినిమాలు మన ఓటీటీలు మన ఓటీటీల్లో వస్తున్న సిరీస్ అన్నీ ఎట్లుంటున్నాయి అండి హింసే కదా ఎలాంటి సెన్సార్ లేదు సెన్సార్ లేదు హింస హింస అవి చూసిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది పదిసార్లు ఒకటి మనం విన్నాము పదిసార్లు ఒకటి చూసాము అంటే అది మనకి అది నిజం కా అది కరెక్ట్ కాబోలు అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా మనకి ఈ ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండగా ఇలాంటి వాళ్ళు కాక ఇంకెలాంటి పౌరులు తయారవుతారు వీళ్ళకి అసలు జీవితం అంతా ముందుంది ఒక రకంగా జస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆలోచించుకోవాలి కదా ఇంక ఇది ఇది నేను చేసే తప్పు దిద్దుకోగలిగిందేనా అనే ఒక చిన్న ఆలోచన కనుక అమ్మాయికి వచ్చినట్లయితే నిజంగా అతని అతని ప్రేమకు ఒక పరీక్ష పెట్టాలి అని ఈ అమ్మాయి అనుకున్నా సరే ఆ నగలు డబ్బులు నేను ఇంట్లోంచి తీసుకురాలేను మన ఇద్దరం వెళ్ళి ఎక్కడన్నా తట్టలు మోసుకుని బతుకుదాము అని గనక ఈ అమ్మాయి అని ఉంటే అతను సిద్ధపడేవాడదానికి ఏ అమ్మాయినా ఇలా మాట్లాడడం నేర్చుకోవాలి నా తల్లిదండ్రులు డబ్బులు నీకెందుకు నేను కావాలనుకుంటే నేను వస్తాను నువ్వు కూడా రా ఎగ్జాక్ట్లీ ఇలా ఆలోచించగలిగిన అమ్మాయిలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రావు మనం ఆ పరిస్థితి కావాలని కోరుకుందాం ఆ అవగాహన కావాలి తల్లిదండ్రులు కూడా మీ గుడ్డి ప్రేమను మానుకుని మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అలా అని గూడచారుల్లాగా బిహేవ్ చేయమని కాదు ఒక కాన్ఫాషియన్స్ ఇలాంటివి జరిగేది కాదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు